गणेशं गणाधिपत्यम् अपर्णासुत अप्रमेयम् वक्रतुण्डम् एकदन्तम् प्रणमामि विघ्नेश्वरम्। పిల్లలు అత్యంత ఇష్టపడేటటువంటి దేవతా స్వరూపాలు రెండే, ఒకటి విఘ్నేశ్వర స్వరూపం, హనుమ యొక్క స్వరూపం। ఈ రెండు స్వరూపాల్ని కూడా విశేషంగా ఇష్టపడతారు అందరూ కూడా। అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు, అటువంటి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన విఘ్నేశ్వరుడు ఎవడున్నారో ఆయనకి నేను నమస్కరించుచున్నాను। మిగిలినటువంటి దేవతలకి ఆరాధన చేస్తే అబ్బో చాలా పెద్ద పెద్ద కల్పాలు ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు మనం పూజలు చేస్తామంటే కుదరదు। కానీ విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ, ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళు ఇలా మడిచి ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా 3 సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు। ఎందుకని అలా కొట్టుకోవడం అంటే మురిసిపోతాడంటారేమో, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి కొట్టుకున్నాడు ఆయన దగ్గర అలా। ద్రవిడ దేశానికి నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది। మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద। కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు, వాళ్ళు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడు గుడి కట్టి పూజిస్తారు। అయ్యో పాపం వీళ్ళకి నీళ్లు లేవు, వీళ్ళని అనుగ్రహించాలి, అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసమని చెప్పి ఓ చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి తోసేశాడు। కిందకి తోసేయగానే కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది అయి ప్రవహించేవి। అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్ళు కావేరీ నది ప్రవహించాయి। ప్రవహిస్తే ఎవడరా పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్త్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు, ఈ చిన్నపిల్లాడి వెంట పరిగెత్తారు। పరిగెత్తి 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 ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు। నించుండిపోతే అగస్త్యుడు చూసి అయ్య బాబోయ్ మహానుభావుడు విఘ్నేశ్వరుడా కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రకమండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా ఇలా కొట్టుకున్నాడు 3 మాటలు। అప్పటి నుంచి వరం ఇచ్చాడు, ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి 3 మాటలు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు। అంతటి సులభుడు। ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పరవశించిపోతాడు। ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి 2 చెవులు పట్టుకుని ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పొంగిపోతాట। ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు। మరుగన్ మరుమగన్ అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు। మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు అల్లుడు। సుబ్రహ్మణ్యుడు విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకిచ్చి పెళ్లి చేశారు, అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, నారాయణి నారాయణ, అందుకే విష్ణువు నలుపు పార్వతీదేవి నలుపు। మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు। మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్ళాడు మేనల్లుడు కదూ సంతోషంగా, తీసుకెళ్ళి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు, ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు। అయ్యబాబో ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశారు। గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పకపకా నవ్వాడు। ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు। పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు। ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు రోడ్డంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు। విఘ్నేశ్వరుడి యొక్క పూజ అంత తేలిక, ఆయనకి ఏం అక్కర్లేదు, కాస్త ఒక్క గరిక పోగు తీసుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తే చాలు పరమప్రసన్నుడవుతాడు। కాబట్టి కారణం జగతాం వందే కంఠాదుపరివారణం, కంఠానికి పైభాగంలో వారణం, వారణం అంటే ఏనుగు, ఆ ఏనుగు యొక్క ముఖం పైన ఉన్నవాడు। మిగిలినటువంటి శరీరం అంతా నరుడి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది। ఏనుగుకి ఒక లక్షణం ఉంది, ప్రధానంగా ఏనుగు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే దాని బుద్ధి బలం చాలా విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాణులలో ఏనుగు ఒకటి। అందుకే విఘ్నేశ్వరుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఈ దేశానికి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన రక్షణ చేశాడో మహానుభావుడు. అసలు ఈ దేశం పూజామందిరం ప్రపంచానికి అంతటికీ కూడా. ఇక్కడ దీన్ని పూజామందిరంగా ఉంచుకుంటే ఇక్కడ చేసేటటువంటి ఆరాధన, ఇక్కడ చేసేటటువంటి తపస్సు, ఇక్కడ చేసేటటువంటి ఉపాసన వలన ప్రపంచమంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది. ఇంట్లో పవిత్రమైనటువంటి పంచాయతనం ఎక్కడుండాలి? పూజామందిరంలో ఉంటుంది. పూజామందిరంలోకి వెళ్ళి యజమాని కూర్చుని చేసినటువంటి పూజ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన గదులన్నిటిలో ఉండవలసిన ఐశ్వర్యము, ఉండవలసిన వాళ్ళు ఉండి యజమాని శాంతిగా ఉంటాడు. ప్రపంచానికంతటికీ పూజామందిరం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాలు దేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇది పూజామందిరం, కర్మభూమి, ఇది దాటి వెళ్ళకూడదని ఇక్కడ ఉంచినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. ఒకానొకప్పుడు రావణాసురుడు పరమశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే గోకర్ణం దాకా వచ్చేసరికి సంధ్యావందనం చేసుకునే వేళ అయింది. దీన్ని పట్టుకునే పిల్లవాడు ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటే ఓ చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి 3 మార్లు పిలుస్తాను, నాకు బరువు అనిపిస్తే రాకపోతే కింద పెట్టేస్తానన్నాడు. ఆ లింగం కింద పెడితే ఇక కదలదు. అలాగే వచ్చేస్తానని వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తుంటే ఇక తను కదలలేడు కదా అని అప్పుడు అరిచాడు, రావణ 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 అని. 3 మాటలు అయిపోయింది, నువ్వు రాలేదని కింద పెట్టేశాడు. విఘ్నేశ్వరుడు కింద పెట్టేశాడు కాబట్టి పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశపు ఎల్లలు దాటకుండా గోకర్ణ క్షేత్రంలో మనకి దక్కింది. అలాగే ఒకనాడు రామచంద్రమూర్తి యొక్క ఆరాధనా సంపుటంలో ఉన్నటువంటి రంగనాథస్వామిని రాక్షసుడైనటువంటి విభీషణుడు ఎంత ధర్మాత్ముడైనా ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఇక దక్షిణ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు కావేరీ నది ఒడ్డుకి వెళ్ళేటప్పటికీ, ఉభయ కావేరి అంటారు, అక్కడికి వెళ్ళేటప్పటికి రంగనాథస్వామి మూర్తి భారతదేశం దాటి వెళ్ళిపోకుండా మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళి రంగనాథస్వామిని చేతిలో పట్టుకొని పిలిచేటప్పటికి రాలేదని, 3 మాటలు పిలిచేటప్పటికి రాలేదన్న నెపంతో ఆ విగ్రహాన్ని అక్కడికి పెట్టేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విభీషణుడు ఊరుకున్నాడు కానీ రావణాసురుడు ఊరుకోలేదు. ఎంత పని చేశావురా పిల్లాడా, శివలింగాన్ని ఇక్కడ పెట్టేశావుని నెత్తి మీద ఒక్క ముట్టికే కొట్టాడు. కొడితే అంత విఘ్నేశ్వరుడి తలకాయకి బొప్పి కట్టి చిన్న సొట్ట పడింది. ఆ చిన్న సొట్ట పడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మీకు ఇప్పటికీ గోకర్ణంలో ఉంటుంది. గోకర్ణ క్షేత్రంలో మీరు ఆ విఘ్నేశ్వర దేవాలయ దర్శనానికి వెళ్ళి తల మీద కొంచెం చేయి పెట్టిలా తడిమి చూస్తే చిన్న గుంతలా కనపడుతుంది. ఏమిటండి అది అని అడిగారు అనుకోండి, అభిషేకం చేస్తే అందులో నీళ్లు నించుంటాయి, చిన్న బట్ట పెట్టి ఒత్తుతూ ఉంటారు. రావణాసురుడు మొట్టికాయ కొడితే చిన్న సొట్ట పడిందండి అంటారు. మహానుభావుడు రంగనాథస్వామిని, అలాగే గోకర్ణంలో ఉండవలసినటువంటి ఆత్మలింగాన్ని రెండిటినీ అక్కడే ఉంచి భారతదేశపు ఎల్లలు దాటకుండా ఆపి భారతదేశము కర్మభూమి, పూజామందిరము అని దీని యొక్క వైశిష్ట్యాన్ని, పవిత్రతని మరింత పెంచినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపము ఆ విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపం. అందుకే పైన ఆ కంఠాదు పరివారణం, కంఠం పైకి వచ్చేటప్పటికీ గజముఖంతో ఉంటాడైన. గజముఖము అంటే సామాన్యమైన ముఖము అని అనుకోకండి. గజ అనేటటువంటి మాటకి ఒక లక్షణం ఉంది. గ అంటే గతి, జ అంటే జన్మ. మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్న దాన్ని బట్టే మనకి జన్మలు ఉంటాయి. ధార్మికమైన మార్గంలో నడిచినవాడు ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. ఎవరు సక్రమమైన మార్గంలో భగవద్భక్తితో ధార్మికమైన మార్గంలో నడవడో వాడు కొన్ని కోట్ల జన్మలు వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి తిర్యక్కుగా మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. అటువంటి గతి తప్పుతున్న వాళ్ళందరినీ కూడా తాను తనకి నమస్కరించినంత మాత్రం చేత వినాయకుడై నడిపిస్తాడు. ఆ నడిపించే లక్షణం ఉన్నవాడు కాబట్టి గజ అంటే ఎవరు ఆయన యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క గతి జన్మరాహిత్యం వైపుకి తీసుకెడతాడు, వాళ్ళ జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తాడు. అలా ఇవ్వగలిగినటువంటి విశిష్టమైన నాయకుడు వినాయక అంటే తన మీద వేరొక నాయకుడు లేనివాడు, తానే సర్వోత్కృష్టమై చాలా గొప్పదైనటువంటి నాయకత్వ పదవిలో ఉన్నటువంటి వాడు. 2 కారణముల చేత వినాయక అనేటటువంటి పేరుతో పిలవబడుతూ మన యొక్క గతిని జన్మరాహిత్యం వైపుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు కనుక గజముఖుడై ఉంటాడు.